సార్, నా కూతుర్ని చంపేశారు సార్, బతకనిలేదు సార్ నా కూతుర్ని. నేను ఎంత మందికి మొర పెట్టుకున్నా నాది బాధ అర్థం చేసుకోలేదు సార్ ఎవరు నా బాధని. వన్ ఇయర్ నుంచి టార్చర్ పెడుతున్నారు సార్ వాళ్ళు, వన్ ఇయర్ నుంచి టార్చర్ పెడుతున్నారు నాకు. మా ఆయన డ్రైవర్ బండికి వెళ్ళిపోయింది చూసి, అదను చూసి ఇంట్లోకి వచ్చేసి పిల్లగడ్డలేసేది రాత్రి పూట్ల 11:30 టైంలో సార్. ఆ టైంలో నేను ఆడదాన్ని ఎక్కడ పోలేదు సార్. ఫోన్ చేస్తే ఎవరు రారు, పొద్దున్న పోలీస్ స్టేషన్ రా అంటారు, ఎవరు రారు సార్. నేను కాల్ చేసాను సార్, నేను వచ్చేకి కుదరదు సార్ రాత్రి పూట్ల సార్. మాకు బండి లేదు, ఏం లేదు సార్ నాకు. మేము ఇద్దరు, ఇంకో ఆడపిల్ల ఉంది సార్ నాకు, నా పిల్లలు ఉన్నారు సార్, నేను ఇద్దరు ముగ్గురమే ఉన్నాం సార్, రండి సార్ అట్లాంటి. పొద్దున వచ్చి కంప్లైంట్ ఇయ్యమ్మా అని అంటారు సార్, ఒక్కరు రారు సార్ ఆ టైంలో. అట్లా 3-4 టైమ్స్ చెప్పినారు సార్ ఫోన్ చేసి, నేను ఎవరు రాలే. మొన్న పాప కనిపించలేదని చెప్పినా కూడా, ఏ వస్తుందిలే నీ బిడ్డ ఎక్కడ పోతుంది, ఉద్యోగం చేస్తుంది కదా చిన్న పిల్లనా, వస్తుందిలే అని దిమాగ్గా మాట్లాడితే నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సార్. దిశాకు ఫోన్ చేస్తే ఏ రాష్ట్రం పోయి కంప్లైంట్ ఇచ్చుకోపో అని అట్లా అన్నారు. అప్పుడే నా కూతురికి తీసుకోండి యాక్షన్ తీసుకోండి, నా కూతురు బతికేదే సార్ ఆ పిల్లని. నా కూతురికి లవ్ ఎఫేరే ఉంది అంటారు, లవ్ ఎఫేరే ఉంటే నా పిల్ల ఎందుకు చంపుతారు సార్ నా పిల్లని. ఆ పిల్లకి ఇష్టం లేదని ఆ పిల్లని చాలా ఇది చేసినారు సార్ వాళ్ళు. మా ఫోన్ నుంచే చేసినాను సార్, మా ఆయన ఫోన్ నుంచి, నాకు నా కొడుకు ఫోన్ నుంచి చేసినాను సార్. నేను చేసినాం సార్, ఒక 5-6 ఫోన్ పైన ఉన్నాయి. ఆ రోజు నిన్న మొన్న జరిగినప్పుడు 5-6 ఫోన్లు ఉన్నాయి. ఇంత ముందు చేసినాం సార్, వేరే ఒక కానిస్టేబుల్ కి వాళ్ళకి నంబర్లు చేస్తే స్టేషన్ పోయి రాత్రి పూట్ల పోటీ నిన్న ఎట్లా పోలే సార్ ఒక్కదాన్ని ఆడదాన్ని రాత్రి పూట్ల రండి సార్. వాళ్ళు తిరుగుతున్నారు, తాగొచ్చి ఇండ్ల ముందే తిరుగుతున్నారు సార్, పిల్లగడ్డలు ఇసురుతున్నారు సార్, వాకిలు తంతున్నారు సార్ అంటే, ప్రొద్దున వచ్చి కంప్లైంట్ ఇమ్మా ఇప్పుడు ఈ టైంలో ఏమి ఉండదు లేదని చెప్పి అన్నారు సార్ నాకు. అప్పుడే ఏమైనా సీరియస్ గా తీసుకుంటే నా కూతురు బతికేది సార్ పాప. నాతో చెప్పింది చాలా టార్చర్ పెడుతున్నారమ్మా వాళ్ళు నా కాలేజ్ లో. మా పాప ఏంటి అంటున్నారు సార్, ఆంటీ పాపను బయటికి పంపించద్దు, నువ్వు బయటికి పంపిస్తే వాడు బతకనేడు అని స్టూడెంట్ పిల్లలే నాకు చెప్తున్నారు మొన్న. నేను ఏదో స్టడీ సర్టిఫికెట్ కోసం ఏంటి జాబ్ కోసము బయటికి పంపిద్దా ఆంటీ, ఆ పాపను బతకనీరు నీ కూతుర్ని వాడు అని చెప్పి కాలేజీ కూడా 2-3 సార్లు కొట్టినాడు సార్ వాడు పాపని. అట్లా భయపడి కాలేజీ కూడా పంపించలేదు నేను, వద్దులేమ్మా ఇంట్లోనే ఉండు అని చెప్పినాను సార్. ధైర్యంగా ఉన్నారు సార్, వీళ్ళంతా ఉన్నారు సార్ నాకు అండగా, అందరు వీళ్ళంతా ఉన్నారు సార్. న్యాయం చేయండి సార్, వాళ్ళకి మాత్రం ఎన్కౌంటర్ చేసేది సార్. మమ్మల్ని చాలా క్షోభ పెట్టినారు ఇద్దరు, రాజేష్ రా కార్తీక్ అనే వాడు ఇద్దరు చాలా క్షోభ పెట్టినారు సార్ మమ్మల్ని. నిద్ర లేకుండా చేస్తున్నారు మమ్మల్ని, వాళ్ళకి ఎన్కౌంటర్ చేసేది సార్, వాళ్ళని ఎన్కౌంటర్ చేసేది సార్. సార్ సార్ నమస్కారం సార్ 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 ఓకే సార్ ఓకే సార్ 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 ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ నమస్కారం 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 ఓకే సార్ నమస్కారం సార్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.